ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా దేవ, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్న తండ్రి, ప్రభువా మీ యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి పూనుకొని ఉండగా తండ్రి, మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ యొక్క దివ్య గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా తండ్రి ఆలోచించి అర్థం చేసుకునేలాగా సహాయం చేయండి. మాకు ఇటువంటి ఇబ్బందులు ఆత్మీయ కష్టములు ఎదురైనప్పటికీ తండ్రి, మీ యొక్క వాక్య ధైర్యంతో తండ్రి మేము వాటిని ఎదుర్కోవడానికి సహాయం చేయండి. ముందుకు సాగిపోతూ మా ప్రయాణంలో తండ్రి అందరికంటే ముందు నిలబడి మీ కొరకు ఎలుగెత్తి చాడటకు సహాయం చేయండి. మీ వలన కేవలము మేలు పొందడానికి మాత్రమే కాకుండా భూలోకంలో ఎటువంటి కష్టాలు ఎదురైన తండ్రి వాటిని అధిగమించుటకు కావలసిన మనోధైర్యాన్ని ఆత్మీయ బలమును మాకు దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సందర్భంలో మనము ఒక పాట పాడుకుందామండి. ఎవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. కనికమైన మత్తు రెప్పపాటు సుఖము, ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నేను పాతాల లోకానికి పంపుతున్నది. ఎలలు వేసి వలలు వేసి లాగుతున్నది, నేను పాతాల లోకానికి పంపుతున్నది. యువనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, లోకాశలు చూపుతున్నది. బడు నడకల నడుమ తలదించని యవ్వనం, ఒడి తుడుగక నిర్ణయాలు తీసుకునే తరుణం. నడుమ తలదించని యవ్వనం, ఒడి తుడుకుగా నిర్ణయాలు తీసుకునే తరుణం. ఆలోచనలకు లేదు ఈ వయసుల కళ్ళెం, అదుపే చేయకపోతే బ్రతుకంతా శూన్యం. అర్థం కాకుంటే యవ్వనమే ప్రమాదం, ప్రభు కొరకు అర్పిస్తే అదే నీకు ప్రధానం. యవ్వనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది.
కళ్ళకు మైకం కలిగించే క్షణికావేశం, తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం. కలిగించే క్షణికావేశం, తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం. దుష్టిని వశమైపోయేను లోకాధికారం, భ్రష్టత్వపూహలతో యవ్వన సంహారం. క్రీస్తు యేసుకే చూపెను నిమిషంలో ప్రపంచం, లోకాశలకు లొంగిపోతే పొంచి ఉంది ప్రమాదం. వనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. బాల్య దినములంద చేయి సృష్టికర్త స్మరణం, యవ్వన కాలమే దేవుని కాడిమే ఈ సమయం. బాల్య దినములంద చేయి సృష్టికర్త స్మరణం, యవ్వన కాలమే దేవుని కాడిమోయు సమయం. యవ్వన దశలోనే మరల జరిగిత నీ జననం, దేవుని అంబుల పొదలో నీవే ఒక బాణం. స్నేహితుడా యేసు కొరకు అర్పించు యవ్వనం, అలు పెరుగగ పరిగెత్తు సువార్తకై ప్రతీక్షణం. యవ్వనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సతాను పొంచి ఉన్నది, లోకాశలు చూపుతున్నది. క్షణికమైన మత్తు రెప్ప పాటు సుఖము, ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది. నేను పాతాల లోకానికి పంపుచున్నది, ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది. నేను పాతాల లోకానికి పంపుచున్నది. యవ్వనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. 108వ కీర్తన నుంచి 110వ కీర్తన వరకు చదువుకుందాము. దయచేసి నాతో పాటు మీ యొక్క దేవుని గ్రంథములను తెరిచి చదవాల్సిందిగా కోరుచున్నాను. మనది ఈ యొక్క సంవత్సరంలో బైబిల్ని పూర్తిగా చదవడం మాత్రమే. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. కానీ మనం ప్రాముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, మనము బైబిల్ని పూర్తిగా చదువుతున్నామనేది ఆలోచన కలిగి మనము నడుచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 108వ కీర్తన మొదటి నుంచి. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్థితిగానము చేసేదేను, నా ఆత్మ పాడుచు గానము చేయును. సర్వమండలమా సితార మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతవుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచనింపబడినట్లు నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు, నేను హర్షించెదను. శకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము, ఎదోము మీదికి నా చెప్పు విసిరెదను. ఫిలిస్తీయులను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను, కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు విడిపించును. దేవా, నీవు మమ్మును విడనాడి ఉన్నావు గదా, దేవా మా సేనలతో కూడా నీవు
బయలుదేరుట మాని యున్నావు గదా. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర్య కార్యములు జరిగించేదము, మా శత్రువులను అణగదొరుక్కువాడు ఆయనే. 109వ కీర్తన చదువుకుందాము. నా స్తుతికి కారణభూతుడవగు దేవ, మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరచియున్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్ణీతముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మౌనం మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. అపవాది వాని కుడి ప్రక్కను నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వారి బిడ్డలు దేశ దిమ్మరులై మెత్తుదురుగాక. పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకొందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక. వానికి కృపచూపువారు లేకపోవుదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపువారు ఉండకపోవుదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడును గాక. వచ్చు తరము వారు నందు వారి పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో ఉంచుకొనును గాక. వాని తల్లి పాపము తడుపు పెట్టబడక యుండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక. ఏలైనగా కృప చూపవలనన్న మాట మరచి శ్రమనందిన వానిని, దరిద్రుని నలిగిన హృదయము గల వానిని చంపవలెనని వాడు అతని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక వాని మీదికి వచ్చినది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్ళ వలె వాని కడుపులో చొచ్చియున్నది. తైలము వలె వాని ఎముకలలో చేరియున్నది. తాను కప్పుకొను వస్త్రము వలెను, తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వానిని వదలకుండునుగాక. నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాటలాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారము. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపు. నేను దీన దరిద్రుడను. నా హృదయము నాలో గుచ్చబడినది. సాగిపోయిన నీడవలే నేను క్షీణించుచున్నాను. మిడతలను పారదోలినట్లు నన్ను పారదోలుదురు. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయేను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని. వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. యెహోవా నా దేవ, ఇది నీ చేత జరిగినదనియు, యెహోవైన నీవే దీని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము. నీ కృపను బట్టి నన్ను రక్షింపము. వారు శపించుచున్నారు కానీ నీవు దీవించుదువు. వారు లేచి అవమానము పొందెదరు కానీ నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక. తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకొందురు గాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు
లోపరచువారి చేతిలో నుండి అతని రక్షించుటక యెహోవా అతని కుడిపక్కను నిలుచుచున్నాడు. 110వ కీర్తన. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలయం కృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యుద్ధకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నగలగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాల దేశము మీద ప్రధానుని ఆయన నలగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. ఇంతవరకు ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాము. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మర్చిపోవద్దు. ఎందుకనంటే అపవాది మన చుట్టూ ఉంటాడు. మన చుట్టూ ఉండి ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు మృంగేద్దామా అని యూదపత్రిక మనకు 1:23 ఉన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి మనం క్షమించాలి. 2 పేతురు 5:8 ఉంటుంది. ఎలా అంటే ఎప్పుడు మృంగేద్దామా అని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆలోచన చేసుకొని మనం వాక్యం నుంచి వేరుగా ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోక మందన మా దేవ, మీ యొక్క వాక్యమును మేము ధరించుకొని తండ్రి, మేము ఈ యొక్క భూలోకంలో పాపపు జీవితాల్లో పాపపు లోకంలో తండ్రి మేము తిరుగుచుండగా తండ్రి, ప్రతి పాపమును కొట్టివేస్తూ నెట్టివేస్తూ త్రోసివేస్తూ తండ్రి మేము బలవంతులుగా నిలబడడానికి సాయం చేయండి తండ్రి. వెర్రివాని వలె భక్తిహీనుల వలె మరి మా మనసు మార్చుకోకుండా తండ్రి, యథార్థ హృదయముతో మంచి మనసుతో బుద్ధిమంతుని వలె మా జీవితాలను చక్కపరచుకుండా సాయం చేయమని, మా జీవితాలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరే మమ్మల్ని నడిపించండి, మీ యొక్క వాక్యం కొరకు మీ యొక్క మహిమార్థమై మేము వాడబడినట్లు సహాయం చేయమని, పరిశుద్ధాత్మను మాలో నింపమని, మాకు ఆత్మీయాభివృద్ధిని కలగజేయమని క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని వచ్చినాం తండ్రి. ఆమేన్.